హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమింగ్ రవి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే హాలోవిన్ థీమ్ వస్తుంది మళ్ళీ. సో హాలోవిన్ థీమ్ గురించి చెప్పే ముందు ఏంటంటే మనకు ఎలిట్ పాస్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎలిట్ పాస్ వచ్చేసి డిస్కౌంట్లో వస్తుంది, ఓకేనా. సో డిస్కౌంట్లో ఎలా వస్తుందని చెప్పేసి నేనైతే ఈరోజు క్లారిటీగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకా హాలోవిన్కి సంబంధించిన ఇంకా బండిల్స్ కానీ ఫీడర్ వ్యూలు ఏమైనా చేంజెస్ అవుతున్నా అని చెప్పేసి, సో ఈ హాలోవిన్ థీమ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా అయితే మీకు ఈ వీడియోలో ఇచ్చేస్తాను. సో ఫ్రెండ్స్, మనమైతే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే డార్లింగ్స్, ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంట సింబల్ని ఆల్ పైన సెట్ చేసుకోండి. సో మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ పైన సెట్ చేసుకోండి. సో మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకైతే మొన్న మిస్టరీ షాప్లో ఎలిట్ పాస్ రాలేదుగా. సో ఇప్పుడు ఎలిట్ పాస్ వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా డిస్కౌంట్లో వస్తుంది. సో నేను మీకు మన లాస్ట్ వీడియోలోనే చెప్పాను, ఎలిట్ పాస్ రావడం కన్ఫర్మ్ ఫ్రెండ్స్. సో అది కూడా డిస్కౌంట్లో వస్తుంది. సో అది ఏ ఈవెంట్లో వస్తుందని కూడా నేనైతే ఆ వీడియోలోనే చెప్పేశాను. సో ఆ ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో మనకైతే పోస్టర్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. పోస్టర్లో వచ్చేసి 22nd నుంచి 24th వరకు అయితే మనకు ఎలిట్ పాస్ డిస్కౌంట్లో వస్తుందని చెప్పేసి ఇక్కడ పోస్టర్ అయితే వచ్చింది. సో ఇదైతే కన్ఫర్మ్ ఫ్రెండ్స్ లీక్. సో 100% వస్తుందని చెప్పేసి నాకైతే లీక్స్ వచ్చినాయి. సో లీక్స్ ప్రకారం నేను మీకు ఈ అప్డేట్ అయితే ఇచ్చేసాను. సో అలాగే మనకు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ హాలోవిన్ ఈవెంట్ గురించి ఫ్రెండ్స్. సో మీరైతే పోస్టర్ మీద చూసుకోవచ్చు, మనకైతే 26th ఇచ్చేసారు. సో నెక్స్ట్ మంత్, సో మనకైతే నెక్స్ట్ మంత్ 26th ఈ ఈవెంట్ వస్తుందని మనకైతే లీక్ వచ్చింది. అలాగే పోస్టర్ కూడా వచ్చేసింది కాబట్టి సో మనమైతే 100% కన్ఫర్మ్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఈ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి డైమండ్ రాయల్లో ఎలాంటి బండల్స్ వస్తాయి, అలాగే గోల్డ్ రాయల్లో ఏ బండల్స్ వస్తాయి, సో ఇంకా ఫీడెడ్ వీల్ వస్తుంది ఫ్రెండ్స్, ఆ ఫీడెడ్ వీల్లో బండల్ ఏంటి అని చెప్పేసి, సో అది కూడా మీకు ఈ వీడియోలోనే చెప్పేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు వీడియోని ఇక్కడ వరకు చూసుకుంటూ వచ్చారు కదా. సో మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చే ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్ ప్లీజ్, కొత్త వాళ్ళు వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకునే డార్లింగ్స్. సో ఇట్స్ మై రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ వస్తుందిగా. సో దాన్ని జాగ్రత్తగా చూసి ఆల్ పైన సెట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు ఈ హాలోవిన్ థీమ్ వచ్చిన తర్వాత సో మనకు ఫస్ట్ వచ్చే డైమండ్ రాయల్ వచ్చేసి మీరైతే స్క్రీన్ మీద చూసుకోవచ్చు. డల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో చూసుకోండి మీరు దాని యానిమేషన్ కానీ దాని యాక్షన్ ఎలా ఉందో. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డైమండ్ రాయల్ అని చెప్పేసి నాకైతే లీక్స్ వస్తున్నాయి, అలాగే అప్డేట్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. సో నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం నేనైతే మీకు అప్డేట్ ఇస్తున్నాను. సో ఇది రావడం మాత్రం పక్కా ఫ్రెండ్స్, ఓకేనా. సో రావడం ఈ ఈవెంట్ కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు లేదా కొంచెం తొందరగానే రావచ్చు, బట్ డైమండ్ రాయల్లో రావడం 100% మాత్రం కన్ఫర్మ్ ఫ్రెండ్స్. సో అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ హాలోవిన్ స్పెషల్ ఫీడెడ్ వీల్ ఫ్రెండ్స్. సో మనకి హాలోవిన్ స్పెషల్ ఫీడెడ్ వీల్లో వచ్చేసి మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఈ బండల్ వస్తుందని చెప్పేసి మనకైతే లీక్స్ వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ లీక్స్ మాత్రమే కాదు, సో చాలా మంచి అప్డేట్సే వస్తున్నాయి. సో ఇది స్పెషల్ రాయల్లో వస్తుందని చెప్పేసి మనకు అప్డేట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇదైతే 100% మనకు ఫీడెడ్ వీల్లోనే వస్తుంది. సో మీరైతే ఫిక్స్ అయిపోండి ఫ్రెండ్స్, మనకి ఇదైతే కన్ఫర్మ్గా ఫీడెడ్ వీల్లోనే వస్తుంది. అలాగే మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హాలోవిన్ థీమ్ బేస్ మీదే కొత్త ఇంక్యుబేటర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. సరే బండల్స్ కాదు, ఈసారి వచ్చేసి మనకు ఎక్సిమేట్ ఉందిగా. సో ఎక్సిమేట్ స్కిన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఆ స్కిన్స్ వచ్చేసి మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, రెడ్ కలర్ ఉంది, అలాగే గ్రీన్ కలర్ ఉంది, సో అలాగే బ్లూ కలర్, అలాగే ఆరెంజ్ కలర్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో వీటి అట్రిబ్యూట్స్ వచ్చేసి కూడా మీకు క్లారిటీ అంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా మీరు వీడియోని లైక్ చేస్తే లైక్ చేసేయండి డార్లింగ్స్. సో ఓకేనా. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే కొత్త ఎవరైనా ఛానల్కి వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆల్ పైన సెట్ చేసేయండి. సో మనమైతే వీటి అట్రిబ్యూట్స్ కూడా చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ది ఫ్రెండ్స్. సో రెడ్ కలర్ది వచ్చేసి చాలా మంచి అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో మీరైతే స్క్రీన్ మీద చూసుకోవచ్చు, యానిమేషన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో యానిమేషన్ చాలా బాగుంది. అలాగే మనకు కావాల్సింది అట్రిబ్యూట్స్గా. సో అట్రిబ్యూట్స్ వచ్చేసి రేట్ ఆఫ్ ఫైర్ డబుల్, యాక్యురసీ ప్లస్, సో రీలోడ్ స్పీడ్ వచ్చి మైనస్ ఉంది ఫ్రెండ్స్. సో చాలా బాగుంది, రేట్ ఆఫ్ ఫైర్ డబుల్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనకు సెకండ్ వచ్చేసి సెకండ్ వన్ ఉంటుంది కదా, సో ఎక్సెమేట్ సెకండ్ వన్. సో దానికి వచ్చేసి ఏంటంటే డ్యామేజ్ సింగిల్ ఉంది, సో మ్యాగజీన్ వచ్చేసి డబల్ ఉంది ఫ్రెండ్స్. సో రీలోడ్ స్పీడ్ వచ్చి మైనస్ ఉంది. అలాగే మన థర్డ్ ఎక్సెమేట్ స్కిన్ వచ్చేసి ఫ్రెండ్స్, థర్డ్ ఎక్సెమేట్ స్కిన్ వచ్చేసి చాలా బాగుంది. సో దీని అట్రిబ్యూట్స్ కూడా చాలా బాగున్నాయి. సో రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ ఉంది, సో రేంజ్ వచ్చేసి డబల్ ఉంది ఫ్రెండ్స్. సో మ్యాగజీన్ తక్కువ ఉంది, మ్యాగజీన్ అంత ఎఫెక్ట్ ఏం పడదు మనకు. సో మనకు కావాల్సింది రేంజ్, సో రేట్ ఆఫ్ ఫైర్. సో ఇది వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. సో వచ్చిన తర్వాత చూద్దాం ఇంకా ఎంత బాగుంటుందో. సో అలాగే మన ఫైనల్గా వచ్చేసి మనకు లాస్ట్లో ఉంటుంది కదా ఆరెంజ్, సో అది వచ్చేసి దీనికి ఏంటంటే రేంజ్ వచ్చేసి 1+ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఆర్మరీ పెనెట్రేషన్ వచ్చేసి డబుల్ ఉంది. సో మూమెంట్ స్పీడ్ వచ్చేసి 1- ఉంది ఫ్రెండ్స్. సో ఆర్మరీ పెనెట్రేషన్ అంటే మీకు తెలుసు, సో వెస్ట్ డ్యామేజ్ని తొందరగా పగలగొట్టేస్తుంది. అలాగే మూమెంట్ స్పీడ్ అంటే మీకు తెలియదుగా ఫ్రెండ్స్, సో అది కూడా చెప్పేశాను మూమెంట్ స్పీడ్ అంటే. సో ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఎగ్జాంపుల్,
మూమెంట్ స్పీడ్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పరిగెత్తుతాం కదా, సో గేమ్లో పరిగెత్తేటప్పుడు చేతిలో గన్ను పట్టుకొని పరిగెత్తుతాం కదా, సో అప్పుడు మనం పరిగెత్తే స్పీడ్ అన్నమాట ఫ్రెండ్స్ మూమెంట్ స్పీడ్ అంటే. సో మీరు పైన చూసుకోవచ్చు ఏకేస్ కార్ ఫామ్ హౌస్ అలాగే M4A1 ఉన్నాయిగా, సో అవి చేతిలో పట్టుకొని మనం పరిగెత్తేటప్పుడు మన మూమెంట్ స్పీడ్ వచ్చేసి 62% ఉంటుంది, అలాగే AUG గన్ వచ్చేసి పట్టుకొని పరిగెత్తితే 50%, సో గ్రౌజర్ చూసుకుంటే 58%. సో వీటన్నింటితో పోల్చుకుంటే ఫ్రెండ్స్ మనకి XMH స్కిన్ వచ్చేసి సో చాలా అంటే చాలా ఎక్కువ ఉంది, 73% మూమెంట్ స్పీడ్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి మూమెంట్ స్పీడ్ ఒకటి మైనస్ అయితే సో మనకు గేమ్లో వచ్చేసి అంత పెద్ద ఎఫెక్ట్ ఏమైతే ఏం పడదు ఫ్రెండ్స్. సో మీరు కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ని ఒకరిని గ్రౌజర్ పట్టుకోమనండి చేతిలో, సో మీరు XMH పట్టుకోండి వితౌట్ స్కిన్ ఫ్రెండ్స్, ఓకేనా. సో పట్టుకొని ఒకసారి ఇద్దరు ఒకేసారి సమానంగా పరిగెత్తండి, సో ఫస్ట్గా ఎవరు వెళ్తారో చూడండి, మీకే అర్థమవుతుంది మూమెంట్ స్పీడ్ అంటే ఏంటో ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ మీకైతే నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే మీకు స్క్రీన్ మీద ఈ బండల్స్ కనిపిస్తున్నాయిగా, సో ఈ బండల్స్ వచ్చేసి ఏంటంటే సో మనకి ఈ హెలోవిన్ థీమ్ ఈవెంట్ నడిచేటప్పుడు ఈ బండల్స్ కూడా లక్రాయల్లో వస్తాయని చెప్పేసి నాకైతే లీక్స్ అండ్ అప్డేట్స్ వచ్చాయి. నేను మీకు స్టార్టింగ్లో చూపించానుగా బండల్, సో ఆ బండలు అలాగే ఈ రెండు బండల్స్లో ఏదో ఒక బండల్ అయితే మనకు డైమండ్ రాయల్లో పెడతాడు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, నేను చెప్పిన ప్రతి ఈవెంట్ నేను చెప్పిన టైంకి రావాలని అయితే ఏం లేదు ఫ్రెండ్స్, సో కన్ఫామ్గా వస్తాయి బట్ కొంచెం టైం పట్టుద్ది, ఒక ఈవెంట్ ముందే రావచ్చు లేదా ఒక ఈవెంట్ నేను చెప్పిన డేట్ కన్నా కొంచెం లేట్గా రావచ్చు, బట్ రావడం మాత్రం 100%గా వస్తాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన ఈ వీడియోలో మీకు అన్ని అప్డేట్స్ చెప్పేశాను, సో హ్యాలోవీన్ థీమ్కి సంబంధించిన అప్డేట్స్ అనేది ఇచ్చేసాను, ఇంకా నాకేమైనా అప్డేట్స్ కానీ లీక్స్ వస్తే సో అందరికన్నా ముందుగా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.